హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాల. మీరు చూస్తున్నారు పొలైటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఫోన్పేలో ఉన్న మనకు ఈ యొక్క ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారనమాట. సో వాళ్ళకనేది ఫోన్పే నుంచి లాగిన్ అవుతుంటే ఇలాంటి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ యొక్క ఎర్రర్ ప్రాబ్లం అనేది మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో 100% నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళకనే షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఫోన్పే అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ ద మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో ఎంటర్ చేయగానే సో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సో మనకు 4-digit పాస్వర్డ్ అనేది మనము అండ్ గతంలో పెట్టామన్నమాట. సో ఆ యొక్క పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో మనము ఏంటంటే పాస్వర్డ్ అనేది అది కరెక్ట్గా ఎంటర్ చేస్తుంటే సో మనకు అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో నేను ఎంటర్ చేయగానే ఇక్కడ చూసారా ఎనేబుల్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే పడుతుంది అనమాట. సో మనం ఎన్నిసార్లు టైప్ చేసినా కూడా ఇలాగనే పడుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సో ఫోన్పే నుంచి అయితే మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఫోన్పే అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాక ఇక్కడ చూసారు కదా యాప్ ఇన్ఫో అని కనిపిస్తుంది. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్లో చూశారు కదా స్టోరేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మళ్ళీ మీరు స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ క్లియర్ డేటా అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి క్లియర్ ఆల్ డేటా అని కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆల్ డేటా అని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ చూశారు కదా క్లియర్ ఆల్ డేటా అని కనిపిస్తుంది. సో మీకు రైట్ సైడ్ వచ్చేసి సో మళ్ళీ మీరు క్లియర్ ఆల్ డేటా మీద క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ చేసేయండి. క్లియర్ చేశాక ఇక్కడ చూశారు కదా మీరు ఇక్కడ కొంచెం పై స్క్రోల్ చేయగానే ఇక్కడ యాప్ పర్మిషన్స్ అని కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క పర్మిషన్స్ అనేది మనకు ఆఫ్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా నో పర్మిషన్స్ అలౌడ్ అని కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసారు కదా సో ఈ యొక్క పర్మిషన్స్ మొత్తం మనం అయితే అలౌ చేయాలన్నమాట. సో కెమెరా కావచ్చు, కాంటాక్ట్ కావచ్చు అండ్ లొకేషన్ అండ్ SMS మొత్తం మీరు అనేది దాని మీద ట్యాప్ చేసి ఇవన్నీ మీరు కూడా అలౌ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూశారు కదా SMS కావచ్చు, స్టోరేజ్ కావచ్చు. సో ఇవి మొత్తం మనకు ఆఫ్లో ఉంటాయన్నమాట. సో మన మొబైల్ రీస్టార్ట్ చేసినా అండ్ మనం యాప్ డిలీట్ చేసినా అండ్ బై డిఫాల్ట్గా అయితే మనకి ఈ ఆఫ్లో ఉంటాయన్నమాట. సో ఈ ఆఫ్లో ఉండటం వల్ల మనకి ఏంటంటే ఇది ఫోన్పే అనేది లాగిన్ అయితే వర్క్ అవ్వలేదన్నమాట. సో నేను మొత్తం అలౌ చేశాను ఇక్కడ చూశారు కదా. సో మనకు మొత్తం అయితే అలౌడ్ లేకపోతే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసాక ఇప్పుడు మీరు ఫోన్పే అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూశారు కదా సో ఎంటర్ ది యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ చూశారు కదా సో మనకు లాగిన్కి పాస్వర్డ్ 4-digit పాస్వర్డ్ అవుతుందన్నమాట. సో మీకు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ చూశారు కదా సో అదర్స్ లాగిన్ అని కనిపిస్తుంది. మీకు యావో మార్క్తో చూపిస్తాను చూడండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ, లాగిన్ బై సెండింగ్ SMS అని కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూశారు కదా సో మీకు 5-digit ఓటీపీ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. సో ఆటోమేటిక్గా అదే వెరిఫై అవుతుంది అనమాట. ఇక్కడ చూశారు కదా ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది అని నాకు మెసేజ్ కూడా వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ చూశారు కదా. సో ఇలా ఈ యొక్క ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకపోతే మీరు డైరెక్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట. సో నేను గతంలో ఒక వీడియో చేశాను కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలి, సో మనకు నచ్చిన భాషలో మనం ఎలా మాట్లాడాలో కూడా నేను చేశానన్నమాట. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో, ఎండ్ స్క్రీన్లో అండ్ ఐ కార్డులో అయితే ఇచ్చానమాట ఆ వీడియో. ఆ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో అప్పుడే మీరు కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలి అండ్ మీకు నచ్చిన భాషలో, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్, కన్నడ, మన మీకు నచ్చిన భాషలో అనేది మీరు ఎలా మాట్లాడో కూడా నేను ఆ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పానమాట. సో ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి అండ్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.